చాలా మంది రీసెంట్ గా అడుగుతున్నారండి, మనకి సుడిగాలి సుధీర్ గారు మా ఎలక్షన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ప్రకాష్ రాజ్ గారు ప్యానెల్ లో సుధీర్ గారు ఉండడంతో చాలా మంది అడుగుతున్నారు, అన్న సుధీర్ గారు నిజంగా ఎలక్షన్స్ లో ఉంటారా, సుధీర్ గారు నిజంగా ఎలక్షన్స్ లో గెలుస్తారా, అసలు ఈ మా ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి ప్యాటర్న్ చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. సో వాళ్ళందరి కోసం స్పెషల్ వీడియో, ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్. యాక్చువల్ గా మా ఎలక్షన్స్ అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎవ్రీ 2 ఇయర్స్ కి ఒకసారి మనకి జరుగుతూ ఉంటుంది. 2019 నుంచి 2021 వరకు ఒక ప్యానెల్ అనేది మనకి మా ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనకి జరగబోయేది మరో 3 నెలల్లో జరగబోయే 2021 నుంచి 2023 వరకు మరొక ప్యానెల్ అనేది మనకి ఈ మా ఎలక్షన్స్ ని, ఈ మా టీమ్ ని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీమ్ ని లీడ్ చేయబోతున్నారు. సో దీనికోసం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈసారి 2021 నుంచి 2023 వరకు మనకి ఇద్దరు పోటీ చేయబోతున్నారు, అంటే 2 ప్యానెల్స్ పోటీ చేయబోతున్నాయి. ఒకటి ప్రకాష్ రాజు గారి ప్యానెల్, మరొకటి మంచు విష్ణు గారి ప్యానెల్ అని ఇప్పటివరకు వస్తున్న అప్డేట్ అండి. ఆల్రెడీ ప్రకాష్ రాజు గారి ప్యానెల్ అనేది ప్రెస్ మీట్ పెట్టడం, వాళ్ళ టీమ్ అనౌన్స్మెంట్ జరిగింది. సో ఈ టీమ్ లో మనకి సుడిగాలి సుధీర్ గారు కూడా ఉండడం రియల్ గా గ్రేట్ అపిరెన్స్. టీవీ ఇండస్ట్రీ నుంచి మనకి మూవీ సైడ్ వెళ్ళి తన సత్తా చాటుకొని మా ఎలక్షన్స్ లో కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా మనకి నిలబడడానికి తనకు దక్కిన అవకాశం అనేది రియల్ గా గ్రేట్ అపిరెన్స్. అనసూయ గారు కూడా ఉన్నారు మనకి. సో ఇది రియల్ గా బిగ్గెస్ట్ గ్రేట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎలక్షన్స్ లో ఎలా ఉంటాయి ఏంటి అంటే, మనకి ఈ మా ఎలక్షన్స్ లో 2 ప్యానెల్స్ ఉంటాయండి. ప్రతి ప్యానెల్ లో ఒక ప్రెసిడెంట్, 2 వైస్ ప్రెసిడెంట్స్, 1 ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, 1 జనరల్ సెక్రటరీ, 1 ట్రెజరర్, 2 జాయింట్ సెక్రటరీస్ అండ్ సమ్ మెంబర్స్, అంటే 10 మంది కానీ, 8 మంది కానీ, 12 మంది కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారండి. సో ఇది ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పోస్టులు. దాని తర్వాతకి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, దాని తర్వాతకి జనరల్ సెక్రటరీ ఉంటారు, ట్రెజరర్ ఉంటారు, జాయింట్ సెక్రటరీ ఉంటారు. ఇది మెయిన్ టీమ్ అన్నమాట. వీళ్ళకి సపోర్ట్ గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనేది రిమైనింగ్ ఆ టీమ్ కి సపోర్ట్ గా అండ్ వీళ్ళు మెయిన్ కీ రోల్ కూడా ప్లే చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ ఎంటైర్ టీమ్ అనేది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ నుంచి మనకి జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ వరకు మనకి వాళ్ళ యొక్క అంటే ఎంటైర్ ఇండస్ట్రీలో జరిగే ప్రతి విషయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఎలా ఏంటి ఎలా చేద్దాం అండ్ ఎనీ నీడీస్ టైంలలో వీళ్ళు ఈ టీమ్ అనేది ఎలా పాత్ర పోషిస్తుంది. సో దీనికోసం మనకి ఈ మా ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉండాలి, కంపల్సరీ వాళ్ళ కష్ట సుఖాలు అనేది వాళ్ళతో షేర్ చేసుకోవాలి, ఒక జడ్జిమెంట్ అనేది పాస్ అవ్వాలి. సో దానికోసమే మనకి ఎంటైర్ తెలంగాణకి మనకి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో, అలానే ఒక ఇండస్ట్రీకి కూడా ఒక ఎలక్షన్స్ అలానే జరుగుతాయి. చాలా అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది మనకి ఎలక్షన్స్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈసారి మనకి ప్రకాష్ రాజు గారి ప్యానెల్ వర్సెస్ మంచు విష్ణు గారి ప్యానెల్ అనేది ఇప్పటివరకు వస్తున్న అప్డేట్. మంచు విష్ణు గారి ప్యానెల్ అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. ప్రకాష్ రాజు గారి ప్యానెల్లో అయితే మనకి సుడిగాలి సుధీర్ గారు ఉన్నారు. రియల్ గా ఇప్పటివరకు మెజార్టీ పీపుల్స్ అంటే చాలా మంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అందరూ ప్రజెంట్ అయితే ప్రకాష్ రాజు గారి ప్యానెల్లో ఉన్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఆ ప్యానెల్ చూస్తూనే మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్ గారు కానీ, జయసుధ గారు కానీ, సాయికుమార్ గారు కానీ, బెనర్జీ గారు కానీ, తనిష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, అనసూయ గారు కానీ, సనా గారు కానీ, అనితా చౌదరి గారు కానీ, సుధాగర్ కానీ, అజయ్ గారు కానీ, నాగినీడు గారు, బ్రహ్మాజీ గారు, రవి ప్రకాష్ గారు, సమీర్ గారు, ఉత్తేజ్ గారు, బండ్ల గణేష్ గారు, నాగబాబు గారు, ఎడిద శ్రీరామ్ గారు, శివారెడ్డి గారు, భూపాల్ గారు, టార్జన్ గారు, సురేష్ కొండేటి గారు, కయ్యూమ్ గారు, గోవిందరావు గారు, శ్రీధర్ రావు గారు అండ్ సుడిగాలి సుధీర్ గారు, ఇలాంటి బిగ్గెస్ట్ మెంబర్స్ అనేది మనకి ప్రకాష్ రాజు గారి ప్యానెల్లో అయితే ఉన్నారు. సో మెజార్టీ ఆఫ్ ది ఓటింగ్ కూడా మనకి ప్రకాష్ రాజు గారి ప్యానెల్ కే వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ప్రజెంట్ అయితే అప్డేట్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ విన్నింగ్ అనౌన్స్మెంట్ లాగా మనకైతే అంటే ఆ టీమ్ అండ్ ఆ టీమ్ అనౌన్స్మెంట్ అండ్ ఆ ప్యానెల్ చూస్తూనే మనకి విన్నింగ్ మూమెంట్స్ అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. మనకి ఇంకా మనకి మంచు విష్ణు గారి ప్యానెల్ ఫుల్ డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. సో అది కూడా చూస్తే మనకి ఎలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది, ఈ ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి, సో ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే మనకు తెలియబోతుంది. సో నేనైతే చాలా ఎగిలి వెయిట్ చేస్తున్నాను. సో ఇదండి ప్యాటర్న్, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అండ్ చాలా చాలా డిఫరెంట్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలుస్తుంది. సో ఎవ్రీ అప్డేట్ అయితే మేము ఇస్తూ ఉంటాం. గెట్ రెడీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ కామెంట్స్.